ప్రసిద్ధమైనటువంటి తెలుగు వ్యక్తి అన్నాను కానీ ఈయన మీలో చాలామందికి అంటే తొంభై తొమ్మిది శాతం మందికి తెలియకపోయినా నేను ఆశ్చర్యపడను ఎందుకంటే నూట నలభై సంవత్సరాల క్రిందట జన్మించినటువంటి ఈ తెలుగు ప్రముఖుడు అరవై ఐదు సంవత్సరాల క్రిందట మరణించినప్పటికీ ఈ తెలుగు ప్రముఖుడు చేసిన సేవా కార్యక్రమాలకి కార్యక్షేత్రం మద్రాసు మహానగరం కావడం అనేది ఒక కారణమేమో తెలియదు కానీ ఆయన స్థాపించినటువంటి వ్యాపారం గత నూట ఇరవై సంవత్సరాలుగా విజయవంతంగా సాగుతున్నప్పటికీ ఆయన చేపట్టినటువంటి నిర్మాణాత్మక సంఘ సేవా కార్యక్రమాల్లో భాగంగా ఆయన స్థాపించినటువంటి విద్యాలయాలు గత డెబ్భై ఐదు సంవత్సరాలుగా మద్రాసులో విజయవంతంగా నడుస్తున్నప్పటికీ చరిత్రలో తరచూ వినిపించే తెలుగు ప్రముఖుల జాబితాలో ఆయన పేరు అంతగా కనిపించకపోవడం ఒక విచిత్రం ఏ మనిషి అయినా కానీ ఎలా పుట్టాడు ఎలా జీవించాడు అనేది ఒక ఎత్తు అయితే ఆయన జీవితానికి ముగింపు ఎలా ఉంది జీవితం ముగిశాక కూడా మిగిలే కార్యక్రమాలు ఏమైనా చేపట్టారా ప్రజలు చరిత్ర గుర్తు పెట్టుకునే అంశాలు ఆయన జీవితంలో ఏమైనా ఉన్నాయా అనే దాన్ని బట్టి ఆయా వ్యక్తుల గురించి దశాబ్దాల తర్వాత శతాబ్దాల తర్వాత కూడా గుర్తు పెట్టుకుంటున్నాం మాట్లాడుకుంటున్నాం ఆయన బతుకు పుస్తకంలో మొదటి పేజీల్లో కనిపించేది దుర్భరమైనటువంటి పేదరికం ఎలాంటి పేదరికం అంటే పద్దెనిమిది వందల డెబ్భై ఐదులో ఒంగోలు దగ్గర ఒక చిన్న కుగ్రామంలో జన్మించినటువంటి ఆయన పుట్టినటువంటి ఐదు నెలలకే తండ్రిని కోల్పోయారు చనిపోయినప్పుడు ఆ తండ్రి వదిలి వెళ్ళినటువంటి ఆస్తి కేవలం పది అణాలు మాత్రమే తల్లి తను వాళ్ళిద్దరూ కూడా రెండు పూటలా తిండి తినడమే దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఆయన ఏడెనిమిదేళ్ల వయసులో ఉన్న ఊళ్ళో అయితే వీలు కాదేమో అనుకుని పక్క ఊరు వెళ్ళి జోలే పట్టి భిక్షం ఎత్తుకున్నాడు చిన్నపిల్లాడు కదా భిక్షం అడుక్కుంటున్నాడని జాలేసి అందరూ కాస్త ఎక్కువగానే భిక్ష వేశారు ఆ సంచి మూసుకుని ఇంటికి వచ్చి వాళ్ళ ఇచ్చాడు ఆ ఎత్తడం కోసం అని చెప్పి పక్క ఊరు వెళ్ళి వెనక్కి వచ్చేటప్పుడు అరికాళ్లలో గుచ్చుకున్నటువంటి ముళ్లతోటి ఆయన రక్తం కారుతూ తిరిగి వచ్చినప్పుడు వాళ్ళ అమ్మ చూసి బావురుమని ఏడ్చింది బాబు వద్దురా భిక్షం ఎత్తుకుని వద్దు నువ్వు నేనే ఏదో ఒకటి చేసి సంపాదిస్తాను ఎలాగోలాగో తిందాము నువ్వు వెళ్ళొద్దురా అని చిన్నపిల్లని పట్టుకుని బావురుమని ఏడ్చింది అప్పుడు ఇలా కాదు జీవితంలో ఏదైనా సాధించాలి అనుకుని ఆ కుర్రవాడు కేవలం తొమ్మిది పది సంవత్సరాల వయసులో కాలినడకన ఒంగోల్లో బయలుదేరి కొన్ని వారాల పాటు నడిచి నడిచి చిన్నపట్నం చేరుకున్నాడు అప్పుడు అతనికి కనిపించినటువంటి చిన్నపట్న జీవితం ఒక వ్యూహం అలా ప్రారంభమైందండి ఆయన బతుకు పుస్తకంలోని మొదటి పేజీ ఈ మధ్యలో ఏం జరిగిందో ఒకసారి మనం దాటేసి ఆయన బ్రతుకు పుస్తకంలోని చివరి పేజీల్లో ఏం జరిగిందో ఆయన స్వీయ చరిత్రలో ఆయన స్వయంగా వ్రాసుకున్నటువంటి వాక్యాలను యథాతథంగా చదువుతాను ఇన్ని కష్టములు పడిన్ని చేసిన ఘనకార్యములేమిటి అని మీరు నన్ను అడగవచ్చును చెప్పెదను చిన్నతనంలో ఇల్లు వాకిల్లి లేనివానినిగా చేసి నన్ను రావి చెట్టు కింద కాపురము చేయించినందుకు దేవుని మీద కోపం వచ్చి నివసించడానికి అత్యద్భుతమైన భవనాలను నిర్మించుకున్నాను చిన్ననాడు విద్యకై పడిన కష్టములు మరువజాలక విద్యాలయాలను స్థాపించినాను చదువుకున్నప్పుడు నన్ను ఆదరించి నాకు అన్నము పెట్టిన అమ్మల అమృత హస్తములను ఏటేటా గృహలక్ష్మి స్వర్ణ కంకణము అనే పేరుతో బంగారు తొడుగులను తొడుగుతున్నాను ఇప్పుడు మరొక కార్యక్రమం చేపట్టదలుచుకున్నాను నన్ను ఈ స్థితికి తెచ్చినది స్త్రీల ఆరోగ్యమునికై తయారు చేయబడుచుండిన లోధ్ర అనే ఔషధ రాజ్యం ఈ ఔషధము వల్ల నాకింత సంపాదన చేకూరినది ఈ ధనాన్ని స్త్రీల విద్యాభివృద్ధికై లక్ష రూపాయలను స్కూల్ కమిటీ పరముగా ఇచ్చుచున్నాను ఈ ధనం వెచ్చించి కేసరి కన్యా విద్యాలయం అనే పేరుతో ఆడబిడ్డలకు ప్రత్యేకంగా ఒక విద్యాలయం నెలకొల్పండి అని ఈ కమిటీ వారిని కోరుచున్నాను అది చిట్ట వాక్యం అండి ఆయన జీవిత చరిత్రలో ఈయన లక్ష రూపాయలు కేసరి కన్యా విద్యాలయాన్ని అని స్థాపించండి అని ఇచ్చినటువంటి సంవత్సరం పంతొమ్మిది వందల నలభై ఏడు పంతొమ్మిది వందల నలభై ఏడులో లక్ష రూపాయలు అంటే ఇప్పుడు ఎన్ని వందల కోట్ల లెక్కేసుకోండి ఎవరైనా ఆ ఒంగోల్లో భిక్షమెత్తుకోవడంతో ఎత్తుకోవడంతో బాల్యాన్ని ప్రారంభించినటువంటి కుర్రవాడు చెన్నపట్నం చేరుకుని అనేక కష్టాలు పడి ఆ స్థితికి చేరి చిట్ట చివరిలో స్కూల్కి లక్ష రూపాయలు దానం ఇచ్చేటటువంటి స్థితికి చేరుకున్నాడు ఆయన ప్రారంభించినటువంటి వ్యాపారాలు ఇప్పటికి కూడా నడుస్తున్నాయి ఇంతకీ ఆయన పేరు చెప్పలేదు కదా ఇంతకు ముందు ప్రస్తావించినటువంటి కొద్ది వాక్యాలలో ఆయన పేరుకు సంబంధించినటువంటి కొన్ని ఆధారాలు ఉన్నాయి లోధర ఆయుర్వేద ఔషధాలు కేసరి విద్యాలయం ఇలాంటి వాటిని బట్టి ఆయన పేరేమిటో కొంతమంది అయినా పోల్చుకోగలనుకుంటున్నాను ఆయన పేరు కోట నరసింహం అని చెబితే మీలో చాలామందికి తెలియకపోవచ్చు డాక్టర్ కేఎన్ కేసరి అంటే కొంతమంది గుర్తుపట్టవచ్చు కేసరి విద్యా సంస్థలను ప్రారంభించినటువంటి ప్రముఖుడు అంటే ఇంకా కొంతమందికి తెలియవచ్చు స్త్రీల ఆరోగ్యానికి ఉపయోగించేటటువంటి లోధ్రా అనే ఆయుర్వేద ఔషధాలను తయారు చేసిన వైద్యుడు అంటే ఇంకా చాలామంది గుర్తుపట్టచ్చు ఆయన పేరు డాక్టర్ కేఎన్ కేసరి గారు ఈ డాక్టర్ కేఎన్ కేసరి గారు పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో జన్మించి తన డెబ్బై ఎనిమిది సంవత్సరాల వయసులో పంతొమ్మిది వందల యాభై మూడులో మరణించారు ఆయన బాల్యం చదువుకోవడం కోసం ఆయన పడినటువంటి కష్టాలు తప్పనిసరి పరిస్థితుల్లో చదువు పూర్తి కాకుండా మానేసేయడం ఆ తర్వాత వ్యాపారాలు స్థాపించడం సంపాదనాపరుడు కావడం ఇదంతా ఒక సినిమా కథలాగా ఉంటుంది డాక్టర్ కెఎన్ కేసరి గారి గురించి నేను చేసిన రెండు భాగాల పూర్తి కార్యక్రమాన్ని వినడానికి ఈ వీడియోలో కుడివైపు కనిపిస్తున్న ప్లేలిస్ట్ మీద క్లిక్ చేయండి లేదా యూట్యూబ్కి వెళ్ళి కిరణ్ ప్రభా స్పేస్ కేసర్రీ అని సెర్చ్ చేసి కూడా వినవచ్చు